हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం కొలాప్సింగ్ డోజీ స్టార్ కైనెస్టిక్ ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ కైనెస్టిక్ ప్యాటర్న్ అనేది మనకి చాలా రేర్, మనకి చాలా తక్కువ అనేది మనకి కైనెస్టిక్ ప్యాటర్న్ అనేది మనకి అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్కడన్నా ఈ కైనెస్టిక్ ప్యాటర్న్ ని కనుక మీరు ఐడెంటిఫై చేసినట్టయితే, ఈ కైనెస్టిక్ ప్యాటర్న్ తో మీరు ఏ విధంగా ఒక ట్రేడ్ సెటప్ ని క్రియేట్ చేసుకోవాలి అండ్ మీరు ఏ విధంగా ఒక ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్ లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. మీరు కొత్తగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి ఏంజల్ బ్రోకింగ్ అండ్ అప్స్టాక్స్ రెండు కూడా మనకి ఫ్రీగా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. వాటి లింక్స్ అయితే నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకున్నట్టయితే ఆ లింక్స్ ని కొంచెం కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. మనం టాపిక్ లోకి వెళ్ళినట్టయితే మనము బేసిక్గా ఈ వీడియోని మనం ఫోర్ పార్ట్స్ కింద అయితే మనం డివైడ్ చేద్దాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్యాండిస్టిక్ ప్యాటర్న్ ఒక స్ట్రక్చర్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము, లైక్ ఇది క్యాండిస్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వాల్యూమ్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని మనం డిస్కస్ చేద్దాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంట్రీ పాయింట్, అండ్ దాంతోపాటు మనకి స్టాప్ లాస్, అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జిట్ ఫ్రెండ్స్. సో మనకి ఏ విధంగా మనము ఈ టార్గెట్ని అన్న మనం క్యాలకులేట్ చేసుకోవాలని చెప్పేసి. సో మన స్ట్రక్చర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా మనకి ఈ యొక్క బుల్ మార్కెట్లో అన్నది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది అండ్ బేరిష్ మార్కెట్లో మనకి చాలా తక్కువ ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మనకి బేరిష్ మార్కెట్లో ఇది మనకి కనిపించినా కూడా మనకి అది ఎప్పుడైతే మనకి రివర్స్ అంటే పిక్ లైక్ ఇది పుల్ బ్యాక్ అనేది అవుతుందో, ఈ పుల్ బ్యాక్ ఎప్పుడైతే అవుతుందో ఈ పుల్ బ్యాక్లో మనకి ఇది ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఆ పుల్ బ్యాక్లో కూడా మనకి చాలా రేర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇది బులిష్ మార్కెట్లోనే మనకి ఇది ఫామ్ అవుతుంది అండ్ ఈ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిన తర్వాత మనకి ఇది బేరిష్ రివర్సల్ని మనకి ఇండికేట్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. సో బేసిక్గా మనం చూసుకున్నట్టయితే ఇది లైక్ ఈ విధంగా లైక్ కంటిన్యూస్గా మనకి బుల్ ట్రెండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే మనకి అప్ ట్రెండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. లైక్ ఈ విధంగా మనకి లైక్ అప్ ట్రెండ్లో మనకి క్యాండిల్స్టిక్స్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో లైక్ ఈ విధంగా ఒక 3-4 డేస్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి బుల్ ట్రెండ్ ఉన్న తర్వాత మనకి ఫోర్త్ డే ఏమవుతుందంటే, లైక్ ఫోర్త్ డే కావచ్చు ఫిఫ్త్ డే కావచ్చు, నేను ఎగ్జాంపుల్ కింద మీకు ఫోర్త్ డే అని చెప్తున్నాను. సో మనకి ఈ బుల్ ట్రెండ్ అంటే ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్ అనేది మనకి ఎండ్ అవుతుందో, ఎండ్ అయిన తర్వాత సడన్గా మనకి నెక్స్ట్ డే ఏమవుతుందంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే లైక్ ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అవుతుంది. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు డోజీ క్యాండిల్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పడం అయితే జరిగింది, లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లేదంటే మనకి మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఈ విధంగా మనకు డోజీ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లైక్ ఈ బేరిష్ క్యాండిల్ బుల్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ బుల్ క్యాండిల్ ఒక విక్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ టేల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్ సైడ్ టేల్ ఈ అంటే షాడో ఉంటుంది కదా, ఈ షాడో అనేది మనకి ఈ షాడోస్తో మనకి ఓవర్లాప్ అనేది అవ్వద్దు అండ్ ఈ డోజీ క్యాండిల్ కూడా మనకి ఈ గ్రీన్ క్యాండిల్తో ఓవర్లాప్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. కంప్లీట్గా మనకి షాడో అండ్ దీని బాడీ అంతా కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనకి జరగాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి ఒక ఫస్ట్ క్రైటీరియా. సో మనకి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసరికి మనకు ఒక బుల్ క్యాండిల్ ఉండాలి, అంటే గ్రీన్ క్యాండిల్ ఉండాలి, అండ్ సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి మనకు ఒక డోజీ క్యాండిల్ ఉండాలి, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అవ్వాలి, అండ్ ఇది కంప్లీట్గా మనకి గ్యాప్ డౌన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనకి ఈవెన్ ఈ షాడోస్ కూడా మనకి ఓవర్లాప్ అనేది మనకి అవ్వద్దు. సో మనకి థర్డ్ క్యాండిల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి లైక్ ఈ విధంగా ఒక బేరిష్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మనకి ఏదైతే మనకి థర్డ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుందో, ఈ థర్డ్ క్యాండిల్ కూడా మనకి సెకండ్ క్యాండిల్కి ఓవర్లాప్ అనేది అవ్వద్దు అండ్ ఈ షాడోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ షాడోస్ కూడా మనకి ఓవర్లాప్ అనేది మనకి అవ్వద్దు ఫ్రెండ్స్. సో కంప్లీట్గా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ అనేది అవ్వాలి అండ్ ఎక్కడ కూడా మనకి ఒక క్యాండిల్ అండ్ ఇంకో క్యాండిల్ కూడా మనకి ఓపెన్ ఓవర్లాప్ అనేది మనకి అవ్వద్దు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి కొలాప్సింగ్ డోజీ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి మనకి చాలా రేర్ ఫ్రెండ్స్. ఇది మనకి దీన్ని మనకి కనిపించడం కూడా చాలా రేరు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ ఏంటంటే మన కోలర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే లైక్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ చార్ట్లో ఇది ఈ ప్యాటర్న్ని మీరు ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళు కూడా ఆ ప్యాటర్న్ని వాళ్ళు చూస్తారు. సో ఇది వచ్చేసరికి మనకి స్ట్రక్చరు. సో ఇందులో మనకి వాల్యూమ్ కనుక మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ మనకి ఇది ఫస్ట్ 3 ఈ బుల్ అప్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి కంటిన్యూస్గా మనకి వాల్యూమ్ అనేది మనకి రైజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత మనకి ఎప్పుడైతే మనకి డోజీ స్టార్ అనేది మనకి ఫామ్ అవుతుందో, మనకి ఫామ్ అయినప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ మనకి ఇది యావరేజ్ వాల్యూమ్ని అయితే మనకి మెయింటైన్ చేస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లైక్ బేరిష్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతుందో, మనకి బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ మనకి మోర్ దెన్ యావరేజ్ వాల్యూమ్ అయితే మనకి ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక ఇన్వర్టెడ్ యూషేప్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి లైక్ ఒక కొలాప్సింగ్ డోజీ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండ్ మనకి వాల్యూమ్ అనేది ఈ విధంగా బిహేవ్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనం ఎంట్రీ కనుక మనం తీసుకున్నట్టయితే మనకి ఈ థర్డ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో
ఈ బేరిష్ క్యాండిల్ యొక్క లో పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ లో పాయింట్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఇందులో ఎంట్రీ అయితే మనం తీసుకుంటామో అండ్ దెన్ స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి ఈ సెకండ్ థర్డ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉంటుందో ఈ హై వచ్చేసరికి మనకి ఇది స్టాప్ లాస్ అండ్ దెన్ టార్గెట్ క్యాలిక్యులేషన్ మనం చూసుకున్నట్టయితే దీనికి టార్గెట్ క్యాలిక్యులేషన్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ అంటే లైక్ ఇది చాలా రేర్ కాబట్టి సో మనము దీని ప్రకారంగా దీని కింద ఏదైతే మనకి దగ్గరలో ఉన్న సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ లైన్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయిందంటే మనకి కంప్లీట్గా మనకి బేరిస్ సెంటిమెంట్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ సో మనకి ఇది డౌన్ సైడ్ ఫాల్ అయితే మనకి చాలా ఎక్కువగా అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ఒక కొలాప్సింగ్ డోజెస్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సో ఇది నేను మీకు ఇప్పటివరకు అయితే నేను థియరిటికల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇందులో నాకు ఇప్పటివరకు ఒక లైక్ ఒక్క ప్యాటర్న్ కూడా నాకు ఇక్కడ కూడా నాకు కనిపించలేదు ఒకవేళ ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు కనిపించినట్టయితే నేను ఖచ్చితంగా నేను దానిపైన ఒక వీడియో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా ఐడెంటిఫై చేసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఒకవేళ దాన్ని చూసి అది ఒకవేళ ఈ క్రైటీరియాని మీట్ అవుతున్నట్టయితే నేనే దానిపైన ఒక వీడియో చేసి లైక్ అప్లోడ్ చేస్తాను సో దట్ ఏంటంటే మనతో పాటు ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ జై హింద్.